వస్తున్నా. అస్సలాం అలైకుం జగన్ అన్న. చూడు నీ పాలనలో మీ గూండాలు మీ కబ్జాదారులు నా భూమి కబ్జా చేసి తిరుపల్లెడ్డి ఆయన అనుచరులతో ఆయన గూండాలతో సాధ్యం చేస్తాడుతున్నా. ఇంజక్షన్ ఆర్డర్ ఉంది నాకు, కోర్టు ఆర్డర్ ఉంది, అయినా నాకు భూమి కాడికి పోనీయర్రా. నేను రోడ్డు మీద నిలివ్వండి అన్న, భూమిలోకి దిగితే సంపాదించారు తండ్రి. నీకు నువ్వు ఇంకా సామాజికంగా న్యాయం అంట, ఎవరికినైనా న్యాయము, మాటటోళ్ళు బీదోళ్ళక న్యాయము. నువ్వు బీదోళ్ళకి ఏం న్యాయం చేయవునైనా నీ నీ కులమోళ్లకు మీ రెడ్డి గారికి మీ వాళ్ళకి న్యాయం చేస్తావు. నీ సామాజిక వర్గం ఉండాలనైనా నువ్వు మాకు ఎటువంటి న్యాయం చేయవు. మేము చచ్చిపోయినా నీకేం లేదు. నువ్వు నువ్వు అనుకుంటున్నావు నువ్వు పంచాయతీ చేసి చెప్పిన భూమి ఇదే, నువ్వు పంచాయతీ చేపించినావు. చూడు సురేష్ బాబు, నీ అధ్యక్షుడు కడప జిల్లా అధ్యక్షుడు 420 సురేష్ బాబున్నా, ఆయన పంచాయతీ చేసి అగ్రిమెంట్ చేసి ఇచ్చినారు. అగ్రిమెంట్ చేసి ఇచ్చినాక నేను నా బిడ్డలు నా భార్య మందు తాగినా కూడా మాకు ఏ న్యాయం జరగలే. మా సాయిబులకు గాని మా ముస్లింలకు గాని బీదోళ్ళకు గాని నువ్వు ఎటువంటి న్యాయం చేయవునా. నువ్వు చేసేది ఓన్లీ మీ సామాజిక వర్గానికే. మళ్ళా నువ్వు బస్సు యాత్ర అని తిరుగుతున్నావు, మాకు తొక్కి బస్సు కింద వేసి అప్పుడు నీ మనసు చల్లబడతాది, నీకు ప్రశాంతంగా ఉంటుంది. మా భూమి చూడు, ఈ భూమిని నేను పండించుకోవాల్సింది. చూడు నేను పండించుకోవాల్సిన భూమి మీ తిరుపల్లెడ్డి గూండాలతో మీ అనుచరులతో పండిస్తాడు. నేను భూమి కాడికి వచ్చా నాకు సంపడానికి కూడా వెనకాటం లేదన్నా. పోలీసు వాళ్ళు కూడా వంత పడతారు ఆయనకి. ఎవరి కాడికి పోయి చెప్పినా ఎవరు వినడంలే. జగన్ రెడ్డి చూడు ఎంత అరాచకము. చూడు ఈ భూమిలో ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉంది, అయినా మేము భూమి కాడికి పోవడానికి లే. ఇది నీ సామాజిక వర్గంలో నీ ప్రభుత్వంలో జరిగేది. మా అట్టడోళ్లతో సంపుతావు నువ్వు, మాకు బతకనిచ్చావునే. నెక్స్ట్ సారి నువ్వు వచ్చా మేము సావాలా నలుగురం మందులాగి కడుపులోనే సచ్చాం తండ్రి. నువ్వు వద్దునైనా ఇంకా మా రాష్ట్రానికి నువ్వు చేసిన సాయం కాదు. నాకు 10 లక్షలు నేను ఇచ్చండి కూడా, మా భూమికి నేను 10 లక్షలు ఇచ్చండి కూడా నాకు ఇయ్యలే. నీ 420 సురేష్ బాబు అప్పుడు ఒకళ్ళైన మండపంలో పంచాయతీ చేసినాడు. పంచాయతీ చేసి మా వాళ్ళు అందరు వచ్చంటే వద్దు, ముస్లింస్ ఎవరు రాకూడదు, నేను చెప్పినట్టు నువ్వు చెప్పాలా అని చెప్పి నా చేత జగన్ దేవుడు అని చెప్పించి ప్రెస్ మీట్ పెట్టించి నా కొంప కొల్లేరు చేసినారు సురేష్ బాబు. దేవుడు అల్లా అనేవాడు చూపించాడు సురేష్ బాబుకు. పోయినాడు హాస్పిటల్ కు సావుర బతుకుల్లో బతికి ఇంటికి వచ్చాడు. మీకు మేమేం చేయలేము, మేం బీదోళ్ళమన్నయ్యా, మేమేం చేయలేము. పైన భగవంతుడు ఉంటాడు, గుర్తు పెట్టుకో. మా మేము సత్య నలుగురమే, గుర్తు పెట్టుకో. ఎట్లా ఉంటుంది నీ పరిస్థితి అనేది నీకు ఎవ్వరు ఏం చేయాల్సిన అవసరం లే. పైన ఉన్నాడు భగవంతుడు, అతను ఒక్కడే తెచ్చాడు నీకు నీ వర్గానికి. నీ గూండాలు చూడు ఎట్లా పండించారు. నా భూమి ఇది, నా భూమి, నా బిడ్డలు నోరు కొట్టి తీసుకున్నావు. నువ్వేం బాగుపడతావు చూస్తావన్నా. నువ్వు నా భూమి నాకు ఇప్పకుండా తిరుపల్లెడ్డికి క్యాబినెట్ పోస్ట్ ఇచ్చావా. ఎంత అన్యాయం అన్న నీకాడ ఉండేది. నువ్వు సాయిబులకి ఏందో తెచ్చావు, నంద్యాలలోనే కాదు ఏడ సాయిబులు తెచ్చినా నువ్వు ఏం చేయవున్నా. నువ్వు చేసేదంతా మాకు సంపడానికి వచ్చినావు. నువ్వు ఈ 4 గంటల్లో ఎంతమంది చచ్చినారో నువ్వు కాదు బస్సు యాత్ర చేసేది. నేను చేస్తా చూడు బస్సు యాత్ర, 80 కుటుంబాలను తీసుకొని చేస్తా చూడు. చూడు సాగరైనా సచ్చ భూమి మాత్రం వదలను చూడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్తున్నా, మీరు ఇంతవరకు నా కోసం నా బిడ్డల కోసం సాయం చేశారు, గుర్తుపెట్టుకోండి. మీకోసం మీ బిడ్డల కోసం జాగ్రత్త పడండి. జగన్ అనే వ్యక్తికి ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వకండి, గుర్తుపెట్టుకోండి. మీ అందరికి పాదాభివందనం చేస్తా.